భద్రాచలం వేదికగా శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ అయితే ఉంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మన న్యూస్ 16లో గతంలోనే ఇవ్వటం జరిగింది. అయితే శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ వల్ల మేము మోసపోయాము అని చెప్పి చాలామంది బాధితులు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం. విశాఖపట్నానికి సంబంధించిన కొంతమంది బాధితులు ఉన్నారు. వాళ్ళు గతంలో ట్రస్ట్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రస్ట్ వల్ల మేము మోసపోయామని చెప్పి వాళ్ళంతా రోడ్డెక్కుతూ ఉన్నారు. అసలు ఈ ట్రస్ట్ వల్ల ఎందుకు వాళ్ళు మోసపోయారనేది వాళ్ళ మాట్లాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరమణ గారు నమస్తే. గతంలో భద్రాచలంలో కానివ్వండి రకరకాల కార్యక్రమాల్లో శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్లో మేము మిమ్మల్ని చూసాము. ఈరోజు మీరు మోసపోయామని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ట్రస్ట్లో ఏం చెప్తారు? జై గురుభ్యో నమః. ఇవాళ గురు పౌర్ణమి శుభ సందర్భంగా మా సాయిబాబా టెంపుల్ దగ్గరికి వచ్చి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా మా నా దగాపడ్డటువంటి మాజీ శ్రీపతి సభ్యులందరూ కూడా అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాధలు తెలియచేద్దాం, అతని మీద మాకు అసంతృప్తి అనేది మీడియా ద్వారా తెలియజేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము. ముఖ్యంగా అతను చేసింది ఏంటంటే, అతను ఒక ఉత్తమ జాతి బ్రాహ్మణుడిగా పుట్టి జాతికి కళంకం పేరు తీసుకొచ్చాడు. అలాగనే అతను మంచి డాక్టర్ వృత్తిలో కూడా ఉండి మాయమాటలు నేర్చాడని మాకు తెలిసిందనమాట. ఎందుకు మాయమాటలు నేర్చాడు అంటే, అతను అక్కడ మరి ప్రాక్టీస్ బాగోలేదో తెలీదు, మరో ఉద్దేశం తెలీదు. ఇక్కడ మహిళా మండలి శ్రీ హేమలత గారు సేవా కార్యక్రమాలు చాలా చేసేవారు. ఇటు సాయిబాబా టెంపుల్కి కానీ అటు తిరుపతి తీసుకువెళ్ళడం కానీ చాలా కార్యక్రమాలు చేయించేవారు. ఆ కార్యక్రమాలు చేసి ఆవిడతో అతను మాట్లాడి, అమ్మ మీరు చాలా సాయి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీరు కూడా కలిసిలో ఉంటే మాతో పాటు కలిపి చేద్దాం అమ్మ అలాగనేసి ఆవిడకి ప్రేరణ కల్పించారు. అతను ప్రేరణ కల్పించిన తర్వాత ఈవిడికి ఏంటంటే అంత ఎడ్యుకేషన్ లేక ఓకే అలాగనేసి నమ్మింది. అతను మా నక్కన సంగతి ఆవిడికి తెలియలేదు. తర్వాత మాలాటలు జాయిన్ అయిన తర్వాత అతను ఏంటన్నది మేము అతనికి తెలియజే వీళ్ళకి విశదీకరించామన్నమాట. అప్పుడు ఈవిడ సొంత ఖర్చులతోటి 10 పైసలు కూడా సేవాభావం అంటే ఎవరు ఇవ్వలేని పక్షంలో సేవాభావంతో చాలామందిని జాయిన్ చేయాలని తన దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు వాడు ఏం చేశాడంటే, మీరు మెంబర్షిప్ అలాగనేసి చెప్పి 28,000 రూపాయలు కట్టించుకున్నారు ఒక్కొక్కరి దగ్గర. అలాగ 140,000 రూపాయలు కట్టారు. కట్టిన వాళ్ళు ఎవరు తెగబలిసిన వాళ్ళు కాదు, సాధారణ కూలీ నాలి చేసుకున్న వాళ్ళు, ఇళ్లలో పనిచేసుకున్న వాళ్ళ దగ్గర కూడా, అమ్మ మీకు బంగారం గాజులు చేపిస్తాను 20,000 కట్టండి అలాగనేసి వాళ్ళ దగ్గర కట్టించుకున్నాడు. అలాగనే కొంతమంది ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈవిడ తీసుకొచ్చి పరిచయం చేసింది. ఈ మహాలక్ష్మి నాయుడు గారు కానీ వెంకటప్పారావు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చింటే వాళ్ళతో ఇంటర్వ్యూ జరిపించుకుని వీళ్ళైతే పర్వాలేదు అలాగని 140,000 కట్టించుకున్నారు. వీళ్ళందరి దగ్గర కట్టించుకొని ఇతను ఈ కుర్రోళ్ళు సర్వీస్ చేశారు. విజయవాడ నుంచి భద్రాచలం వీళ్ళు విశాఖపట్నంలో ఉంటున్నారు. వీళ్ళ సొంత ఖర్చులతోటి చేసుకుని, బాబు మీకేం ప్రాబ్లం లేదు, మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను, మన సేవా కార్యక్రమం చాలా బాగా డెవలప్ అవుతుంది, మీకు నెల నెల పాకెట్ మనీ కింద కూడా నేను ఇస్తాను 50-60,000 వరకు అలాగనేసి వాళ్ళకి మోసం అంటే మోసంతో కూడిన మాటలు చెప్పి ఉద్యోగాలు రిజైన్ చేయించేసి వీళ్ళతో కొంత సర్వీస్ చేయించుకున్నారు. విజయవాడ నుంచి భద్రాచలం తీసుకెళ్లి అక్కడ నేమ్ బోర్డులు పెట్టించడం కానీ ఇవన్నీ చేయించారట. చేయించిన తర్వాత వీళ్ళు కరోనా వచ్చిందని పక్కన పెట్టేశారు. ఈవిడిని ఇంకా మంచోళ్ళు తీసుకురమ్మా ఇంకా మంచోళ్ళు తీసుకురమ్మా అంటే ఈవిడికున్న సర్కిల్ ప్రకారం చాలామందిని తీసుకొచ్చింది. వీళ్ళెవరు కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయారు. పెద్ద ఏదో సంస్థానం లాగా మంచోళ్ళు తీసుకురమ్మంటే మాలాటోళ్ళి నన్ను, నా తర్వాత నా ఫ్రెండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రిటైర్డ్ పీటర్ రామచంద్ర, మా ఇద్దరం కూడా భద్రాచలం వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత భద్రాచలం మాకు అతను చాలా ఎంతో ఆహ్లాదంగా అంటే మాకు ఆ వాతావరణాన్ని సృష్టించి ఈ చేస్తే ఈ సంస్థలోనే పని చేయాలి లేకపోతే ఏ సంస్థలో చేయకూడదు అన్న అక్కడ వాతావరణం తీసుకొచ్చి మమ్మల్ని అందులో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీతోనే మేము ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 1600 మంది జనాలు వచ్చారు, వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసాం. వాళ్ళందరిలో మీరిద్దరే నచ్చారు. మీరేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీగా మిమ్మల్ని ఎన్ని చేస్తున్నాం, మీ ఫ్రెండ్ని కో డైరెక్టర్గా చేస్తున్నాం, అలాగని ఏదో 2-3 పోస్టులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బ్రోచర్ అయితే తయారు చేసి మేము భద్రాచలంలో ఇలాగ ఓపెన్ చేస్తున్నాం, మీరు అందరు రండి అలాగన్నారు. మాకు గడిగడికి భద్రాచలం అయితే తిరగడానికి అవ్వదండి, మా పనులు మాకు ఉన్నాయి అలాగనిసి అంటే, లేదు లేదు మీరు రావాలి, ఈ పోస్టులు పెట్టేలా ఉంటే మీకు పాకెట్ మనీ 100,000 రూపాయలు చొప్పున ఇస్తారు వాళ్ళు అలాగనేసి మోసపో అంటే చెప్పడం జరిగింది. మీ 100,000 గురించి మేము ఆశించి రాలేదు,
మీరు ఏదో పోస్ట్ ఇచ్చానో అన్నారు సేవ చేయాలన్న ఉద్దేశం మాకు ఇప్పటికే కలిగింది ఇప్పటివరకు డ్యూటీలై చేసుకుంటున్నాం మా పనులు మేము చేసుకుంటే వాళ్ళం ఏదో బాబా గారి సేవ చేయడం తప్ప జనాలకు డైరెక్ట్గా సమాజంలో మేము చేయడం తెలియదు ఒక టెంపుల్కి చేయడమే తప్ప జనాలకి డైరెక్ట్గా సేవ చేసే భాగ్యం మాకు కలిగిస్తే మరీ మంచిది అన్న ఉద్దేశంతో తను మమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత మేము మాట్లాడడం జరిగింది ఆ వేళ ఇప్పుడు వెంకటరమణ గారు ప్రస్తుతానికి మీరు ట్రస్ట్లో లేరని చెప్పి శ్రీపతి అనే వ్యక్తి చెప్తూ ఉన్నారు మీరు కూడా ట్రస్ట్ నుంచి బయటకు వచ్చామని చెప్తున్నారు అసలు ఎందుకు మీరు బయటికి రావాల్సి వచ్చింది వాళ్ళు తీసేశారా మీరు బయటకు వచ్చారా అనేది నా ప్రశ్న ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నెల్లూరులో పద్మజ మేడం అనేసే పద్మజ గారిని ఒకళ్ళు అక్కడ కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమంగా మమ్మల్ని రిజర్వేషన్ చేసుకోమన్నారు అన్నీ చేసుకోమన్నారు ఇంకా రేపు రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత రేపు ఇంకా ట్రైన్కి వెళ్ళాలి ఆ టైంలో అతను ఏం చేశాడు మీరు రాకర్లేదని చెప్పాడు అనమాట ఎందుకు రావద్దు అన్నాడు అంటే కార్యక్రమం క్యాన్సిల్ అయిపోయింది అలాగని చెప్పారు మాకు ఆ తర్వాత తెలిసింది 4-5 రోజులు పోయిన తర్వాత అక్కడ కార్యక్రమం జరిగింది ఇతను కావాలని మనం ఉద్దేశపూర్వకంగా తొలగించాడు మనతో పని లేదు అనుకుని ఇతను చేశాడు అలాగని అప్పుడు మాకు అర్థమైంది అంటే మీ ద్వారా కొంతమందిని జాయిన్ చేసుకుని వాళ్ళతో డబ్బులు కట్టించుకున్న తర్వాత మీ అవసరం తీరిపోయిందని మిమ్మల్ని బయటకు పంపించారని మీరు అనుకుంటున్నారా లేదు నేనేంటంటున్నానంటే నా ద్వారా కాదు ఈ అమాయకురాలు ఉన్నట్టు హేమలత గారు ఉన్నారు ఆవిడ ద్వారా వాళ్ళ డబ్బులు కట్టించుకొని వాళ్ళు జాయిన్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి నన్ను స్టేట్ సెక్రటరీ చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ బాధలు నాకు తెలియజేశారు మేము ఎలా 20 రూపాయలు మా 20,000 రూపాయలు ఇచ్చాం మా అత్తరం కలిపి 140,000 ఇచ్చాం అలాగనేసి నాకు రిపోర్ట్ చేశారు యాజ్ ఎస్ స్టేట్ సెక్రటరీకి మీరు మీకు మేము తెలియజేస్తున్నాం మాకు ఆ పరిష్కారం చేయాలని చెప్పారు ఆ విషయమే శ్రీపతి గారికి నేను మాట్లాడడం జరిగింది మాట్లాడితే నేను ఎలా కనబడుతున్నాను సార్ మీకు నేను మాత్రం లేకుండా ఉన్నానా నేను వాళ్ళు ఏదో విరాళాలు ఇచ్చారు విరాళాలు ఇచ్చిన దానికి నేను మళ్ళీ తిరిగమంటే నేను ఎలాగిస్తాను వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడారు మేము మాత్రం ఈ నాయుడిని అడిగితే మేము అతను ఏదో చేస్తాడు అలాగనిసి మమ్మల్ని మెంబర్షిప్కి జాయిన్ చేసుకుంటున్నాడు అలాగనిసి 20,000 కట్టమంటే కట్టామే తప్ప మేము ఉద్యోగాలు కూడా రిజైన్ చేస్తాము మేము తినడానికి తిండి కూడా లేదు ఇప్పుడు ఉపాధి కూడా పోయింది మీరేం చేస్తారో మీరే చేయండి మీరే మాట్లాడాలంటే అలాగే నాతో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అతనితో మాట్లాడితే ఇంకా వాళ్ళతో సంబంధం లేదని బ్రోచరు లాంచింగ్ టైం కూడా వాళ్ళని పిలవడం మానేశారు అంటే అలాంటి వ్యక్తి ఆదిలోనే వీళ్ళు ఎంతో ఆశలు పెంచుకొని ఉద్యోగాలు వస్తాయి ఇచ్చేస్తా అన్న టైంలో అతను తృంచేశాడు అనమాట ఇంకా ఫ్యూచర్ నడిస్తే ఇంకా ఇంకా ఎంతమంది ఏం చేస్తారు ఇతను నైజం మాకు అర్థమైంది ఎలా అర్థమైందంటే కొత్త వ్యక్తులు తీసుకురావడం వాళ్ళతో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం అదేమో అతను మీడియాలో హైలైట్ చేసుకోవడం వాళ్ళ పక్కన పడిచేయడం మళ్ళీ ఇంకొకళ్ళు తీసుకురావడం ఇలా చేస్తున్నాడు అనమాట ఇది కేవలం అతను కుట్ర ద్వారే స్టార్ట్ చేశాడని మాకు తెలుస్తుంది అతను డబ్బులు సంపాదించాలని చేస్తుంటే ఇలా పెట్టి ఎవరైనా ఓటాకు వస్తారు అలాగని ఎవరిని కూడా కీలకమైన పోస్టుల్లో బయట వాళ్ళు ఎవరిని పెట్టకుండా ఇంట్లో వాళ్ళనే అతనేమో చైర్మన్గా ఉండి వాళ్ళ మిస్సెస్ని ట్రెజరర్గా పెట్టి ఇవన్నీ చేస్తున్నారు అనమాట ఎందుకు వాళ్ళే వాళ్ళకే ఉంటుంది బయట ఎవడన్నా వచ్చి ఇలా ఉంటే ఎన్ని లావాదేవీలు లెక్కలు ఎన్నో అడుగుతారు అలాగనేసి వాళ్ళందరినీ కూడా పక్కన పరిచేసి వాళ్ళకి వాళ్ళు చేసుకొని ఇప్పుడు మమ్మల్ని నన్ను పద్మజ మేడం గారు కార్యక్రమం చేసేటప్పుడు నన్ను పక్కన పెట్టారు నెక్స్ట్ పద్మజ గారితో కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆవిడ 60-70 వేలు పెట్టి కార్యక్రమం తీశారు తీసిన తర్వాత ఇతను ఓన్గా నాకు ఎన్ని ఖర్చులు ఉన్నాయి ఎన్ని ఖర్చులు ఉన్నాయి అలాగనిస్తే వాళ్ళ దగ్గర ఒక 60 వేలు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది అవి కూడా రిటర్న్ చేయలేదు మూడో కార్యక్రమం ఎక్కడానికి చేసేటప్పుడు ఆ పద్మ గారిని కూడా పక్కకు తప్పించారు అనమాట ఇతను అంతే ఇప్పుడు చూడండి మాయగాళ్ళు ఒక ఊరు వచ్చి అక్కడ ఒక అవతారం అయితే ఇంకా అక్కడ దుకాణం సర్దీసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకో అవతారం అయితే ఇంకో ఆ టైప్లో నడిపిస్తున్నాడు అనమాట ఇతను ఇలాగ ఎన్నాళ్ళు చేయలేడు మా సేవ అన్న మా కార్యక్రమం అన్నది కొత్తగా అతను మాకు మీ సేవ మాకు మీకు ఎటువంటి సంబంధం లేదని మాకు రిటర్న్గా రాసిస్తే నెక్స్ట్ మేము సేవ కార్యక్రమాలు కొత్తగా పెట్టి చేయాలనుకుంటున్నాం ఎందుకు అతను మా పరువు తీశాడు స్టేట్లో ఈ మనుషులకి పోస్ట్ ఇచ్చాం ఇది ఇదలగనేసి దాంతో ఒక కార్యక్రమం తీయడం జరిగింది తర్వాత నుంచి అందరూ కూడా దానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ ఇది కానీ అంటే మధ్య ప్యాకెట్లు ఏది చేసినప్పుడు డొనేట్ చేసిన వాళ్ళు కానీ ఏమండి మీ సంస్థ ఉండాలి కదా ఏమైంది సంస్థ అలాగని అడగడం జరుగుతుంది సంస్థ ఏమైనా చెప్పుకోవాలి మొగుడు కొట్టాడని కాదు తోటకోళ్ళ తెప్పిందని బాధ మాకు ఎక్కువైపోయింది ఇప్పుడు ఆడి చేసిన దానికి కాదు మాకేంటి వాడు మోసం చేశాడు మేము ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి మేమందరం కూడా ఇతను తాలూకు పరిస్థితి ఎలా ఉండాలి కానీ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది మాట్లాడినంటే మన అందరం వైజాగ్ వాళ్ళందరం కూడా రిజైన్ చేసేద్దాం చేసేసి మనం కొత్తగా ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకుందాం అని అన్నారు మొన్న అతనికి లెటర్ పంపించడం జరిగింది
అతను యాక్సెప్టెన్స్ వస్తే వచ్చింది లేకపోతే లేదు మేము ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మేము సొంతంగా చేయగలుగుతాం కాకపోతే మా సంస్థ పేరు ఇంకా ఏమీ పెట్టలేదు సడన్గా బాబాగారు గురుపౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ బాబాగారితోని ఈ కార్యక్రమం మొదలు పెట్టాలనేసి మొదలు పెట్టడం జరిగింది నామకరణ త్వరలో చేస్తాము చేసిన తర్వాత నేను పెద్ద ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మా ఇల్లునే ఒక ఆఫీస్గా మార్చేస్తున్నాను మనోభాగలను ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు చేసే కుర్రోళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చేస్తారు అక్కడ పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తాం ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఈ పద్మజ గారిని మొత్తం అందరినీ కూడా తీసుకురొచ్చి మళ్ళీ మీ అందరినీ కూడా తీసుకొచ్చి పూర్వ వైభవం కనబడేలాగా అంటే శ్రీపతి దాంట్లో ఫస్ట్ యాక్టివ్గా మేము ఎలాగైతే పనిచేసామో ఈ సంస్థలో మా సొంతం కాబట్టి ఇంకా యాక్టివ్గా పనిచేయాలని మేము అనుకుంటున్నాం చివరిగా ఇప్పుడు శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్కి మీరు చేయబోయే కార్యక్రమాలకి ఏమీ లింక్ లేదు మీరు తప్పుకున్నట్టే అనుకోవచ్చా నేను తప్పుకున్నట్టే 100% ఇప్పుడు అదే సభముగా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అతను ఒక మోసకారి తేనె పూసిన కత్తి అతను ఎలా కనిపిస్తాడంటే తేనె పూసిన కత్తి తీగా ఉంది కదా నాకుతుంటే లోపల కత్తి దాని స్వరూపం చూపిస్తుంది అటువంటి వ్యక్తి అనమాట అతను ఈవిడ్ని మాత్రం అన్యాయం చేశాడు హేమలత గారిని మాత్రం అన్యాయం చేశాడు ఆవిడ్ని ధనరూపైన అవనండి మానసికంగా అవనండి చాలా చిదిగిపోయింది చాలా బాధపడుతుంది కూడా మీకు ఎందుకు మేము మరొక సేవా సంస్థ ఏర్పాటు చేసి మనం ఎటువంటి లోపాలు లేకుండా చేద్దాం ఇదొక మనకు గుణపాఠం ఇలాంటి వాళ్ళు పట్టుకుంటే బయట ఉండి ఎవరినో పట్టుకుంటే ఇలాగ మోసాలు చేస్తారు మన సొంతంగా మనం చేసుకుందాం అలాగనిసి ధైర్యం చెప్పడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు ఈ ట్రస్ట్కి సంబంధించి కీలకంగా ఒక వ్యక్తి పేరు మొదటి నుంచి వినిపిస్తూ ఉంది ఆవిడే హేమలత ఎందుకంటే శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ పెట్టక ముందు నుంచి శ్రీపతి అనే వ్యక్తితో హేమలత గారు ఉన్నారు ఆ ట్రస్ట్ పెట్టే క్రమంలో కూడా హేమలత గారు కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు ఆవిడే వైజాగ్ రోడ్డు మీద నిలబడి నాకు అన్యాయం జరిగింది అని చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు మేము మిమ్మల్ని చూసాము శ్రీపతి గారి కార్యక్రమాలు కానివ్వండి అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు కేయపాల్ విషయంలో కూడా మీరు మోసపోయారు శ్రీపతి ద్వారానే కేయపాల్కి డబ్బులు ఇచ్చారు అసలు ఏంటి ఈ ట్రస్ట్లో గొడవలు ఏంటి మీరు ఈరోజు రోడ్డు ఎక్కడం ఏంటి ఏం చెప్తారు ఏం చెప్తామంటే నేను ఈ సేవా ఇది అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి చేద్దామని అనుకున్నాము సేవలు చేద్దాం అనుకుంటే ముందుసారి ఆ కేయపాల్ విషయంలో కూడా నాకు అమౌంట్ ఇలా తగిలింది రెండోసారి కూడా ఇంకా అది అలా జరిగింది కదా మనం సేవ చేద్దామనే ఉద్దేశం నాకు బాగా చాలా ఇష్టం అందుకని చెప్పేసి మహాలక్ష్మి నాయుడు అబ్బాయిని వెంకటి సుబ్రహ్మణ్యం వీరందరూ చాలామంది కుర్రోళ్ళు పోగేసి అందరూ కూడా చేద్దామమ్మా చేద్దామని అన్నారు అనేసి డబ్బులు ఇలా కట్టాలని అంటే 25,000 కట్టాము వాళ్ళ జాబులు కూడా మానేశారు పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ నడి రోడ్డు మీద పెట్టారు నా మాట నమ్మి డబ్బులు 25,000 అందరూ కట్టారు తీసుకుని ఇప్పుడు ఎవరో మేము ఎవరో తెలియదు అన్నట్టు తను మాట్లాడుతున్నాడు మొత్తం మీరు ఎంతమందితో శ్రీపతి అనే వ్యక్తికి డబ్బులు కట్టించారు ఎంత కట్టించారు 140,000 కట్టించాను డబ్బులు డబ్బులు కట్టిస్తున్నప్పుడు డొనేషన్ ఇచ్చారంటున్నారు డొనేషన్ ఇచ్చిన స్తోమతలో మేము లేము మేమంతా సిద్దిగిపోయి ఉన్నాం వాళ్ళమే ఏదో సేవ చేద్దాం ఇవన్నీ పోగా అతను చెప్పడం వేరు మాట్లాడేది వేరు మాటలు మాట్లాడుతున్నాడు అలాంటి మాయగాళ్ళు నేను ఎవరిని చూడలేదు మంచిగా మాట్లాడుతని కత్తితో పెద్ద గొంతు కోసిన మాయగాళ్ళు మాట ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా మీరు చెప్తూ ఉన్నారు 140,000 వరకు పిల్లలతో కట్టించాను నేను ఆ మెంబర్షిప్ల కోసమని అయ్యా మీరు చేతికి ఇచ్చారా ఈ అకౌంట్లో ఇస్తారా ఏమన్నా డీటెయిల్ ఉన్నాయా మీ దగ్గర ఎకమండ్లు ఇస్తా అవి ఉన్నాయమ్మా చేతికి 50,000 ఇచ్చిన దానికి సాక్షులు కూడా ఉన్నారు పక్కనే 5 సాక్షులు ఉన్నారు డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని డబ్బులు మాత్రం దీంట్లో బ్యాంకులు కూడా వేస్తాము ఆ ప్రూఫ్లు ఉన్నాయమ్మా అన్ని అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొంతమంది కుర్రోళ్ళని యువకుల్ని తీసుకొచ్చి ఆయనకి డబ్బులు కట్టించారు బాగానే ఉంది అక్కడి వరకు మీకు శ్రీపతికి ఎక్కడ గొడవ వచ్చింది ఎందుకు ట్రస్ట్లో నుంచి మిమ్మల్ని తీసేశారు ట్రస్ట్లో నుంచి అంటే ఇప్పుడు ట్రస్ట్ అంటే ఒక ఫ్యామిలీ లాంటిది ఒక కుటుంబం లాంటిది అందరూ కలిసిమెలిసి చేయాలి ఏ పని చేయాలనుకున్నా తనకి ఏంటి ఎవరికైనా ఫోన్ మాట్లాడినా ఎవరైనా చేసినా వాళ్ళతో అనుమానాలు పడి వీళ్ళతో అనుమానాలు పడి ఏం చెప్పుకుంటున్నాం అనేసి అలా అనుమానం భావం ఉన్న వాళ్ళు ఏది నడపలేము ఫ్యామిలీ కానీ ఈ సంస్థే కానీ అలాంటి ఉద్దేశాలు ఉండి మా మీద ఏదో లేని పని నిందలేసి మేము అలా చేసామని ఒకరితో చెప్పడం ఆ పద్మజానోళ్ళతోని కొంతమందితోని మా మీద తప్పుగా చెప్పడం వల్ల ఇంక ఇలాంటి ఇప్పుడు ఫస్ట్లోనే ఇలా చేస్తున్నాడు ఇంకా తర్వాత ఇలాగ చేస్తాడు మేము అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలట అందరినీ డబ్బులు వసూలు చేయండి అంటే ముందు అది తయారు అవ్వకుండా ఎవరు డబ్బులు ఇస్తారు మనకి ఎవరు నడతాం మేమంటే కట్టగలిగాం అప్పులు చేసో ఏ చేసి కట్టగలిగాం దాని మీద మాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అది సంస్థ అనేది ప్రూఫ్ అయ్యి కరెక్ట్గా చేస్తూ ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్లు అడగగలుగుతాం ముందే డొనేషన్లు అందరిని అడగమని అందరినీ పోగు చేయమని అంటే చాలామందిని అడిగి మేము ఎందుకు లేని పని గొడవ మాకని చెప్పేసి మేము తగ్గించాం డబ్బులు అడగడం కానీ అమ్మ మీరు చెప్తూ ఉన్నారు తప్పంతా శ్రీపతి దగ్గరే ఉంది అందుకే మేము ట్రస్ట్లో నుంచి బయటకు వచ్చేసాము సరే డబ్బులు కట్టి మోసపోయామని మీరు చెప్తున్నారు కానీ ఇదే శ్రీపతి ట్రస్ట్కి సంబంధించి ట్రెజరర్ అంటే శ్రీపతి గారి భార్య స్వాతి గారు చెప్తున్నారు హేమలత అనే వ్యక్తి కరెక్ట్ కాదు అందుకే ఆవిడని తీసేయాల్సి వచ్చిందన్నట్టు ఆవిడ చెప్తూ ఉన్నారు గతంలో
ఏం చెప్తారు కరెక్ట్ కాదన్నప్పుడు ఇలాగా ఎనకతల మాటలు కాదు అదేదో ముఖం మీదకి వచ్చి నువ్వు ఇలా చేసావమ్మా నువ్వు కరెక్ట్ కావాలని ప్రూవ్ చేయాలి సేతనైన మనిషి అయితే మే మహిళలమి మే శక్తి అని చెప్తుంది ఆ రోజు డబ్బులు కట్టేటప్పుడు గాని ఆయన వచ్చి మాట శ్రీపతి వచ్చి మాట్లాడినప్పుడు గాని అవ లేదు వెనకతల గోడ మీద పిల్ల ఉంటది ఆ టైపులో కొంపల ఉండిది మేము ఇలా చెప్పేటప్పటికేమో ఇప్పుడు వచ్చి అడిగితే అదే ప్రూవ్ చేయమ్మా నువ్వు హేమలత మంచిది కరెక్ట్ నిజమే అది ఓకే అనుకున్నాం చేయమ్మా ఏంటో ఆ హేమలత చేసిన తప్పేంటంటే ఇలాంటి పనికిమాలకు అందరికీ డబ్బులు అందరు పిల్లలు అందరిని ఉద్యోగాలు మానిపించాలి దగ్గర డబ్బులు తీసుకొని కట్టడం నేను చేసిన పెద్ద తప్పు తప్పు అంటే అదే తప్పు నేను చేసింది అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు చివరిగా లీగల్ గా ఏమన్నా వెళ్ళదలుచుకున్నారు ఎందుకంటే సరే మీరు కట్టకుండా పిల్లలతో కట్టించారు పాపం వాళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు పెద్దగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాదు లీగల్ గా ఏమన్నా పోలీస్ కేసు పెట్టబోతు ఉన్నారా ఈ శ్రీపతి అనే వ్యక్తి మీద పెడతానమ్మా పెడతాను దీనికి సమాధానం మాకు రాకపోతే మాత్రం నా మీద నింది వేసి కొంతమంది పిల్లల మీద మేము డబ్బులేమో వెనకాదులండి మాట్లాడేవని అక్కడ చాలా భద్రాచోళ మీద కూడా అదే నిందలు వేశారు ఆ తర్వాత మా మీద కూడా అదే నిందలు వేశారు నిందలు వేయడం గొప్ప కాదు అది ప్రూవ్ చేయాలి అది సేతన అయితే లంగావళ్ళలాగా మాట్లాడడం కాదు కరెక్ట్గా ప్రూవ్ చేయాలి ఇక తప్పు చేసింది హమలతో తప్పు చేసిందని ప్రూవ్ చేయాలి ఇంతమందిని పోగేసి ఇంత జనాన్ని చేసిన తర్వాత ఒకళ్ళు వచ్చిన తర్వాత మధ్యలో ఎవరో వచ్చి మేము మంచోళ్ళం కాదని తప్పిస్తావా ఇంక నీకు సేవ చేసే ఉద్దేశం నువ్వు సేవ చేయడానికి లేదు సేవ చేయాలంటే స్వచ్ఛంగా చేయాలి సేవ అంటే ఎవరైనా ఆ తత్వం వాళ్ళకి లేదు ఎక్కడి నుంచి వస్తే మింగేద్దరని తత్వంలో వాళ్ళు ఉన్నారు అది మాకు చేత కాదు అందుకే మేము తప్పుకున్నాం అయితే నా వెనక చూస్తూ ఉన్నారు కొంతమంది యువకులు కూడా ఉన్నారు అందులో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా డబ్బులు కట్టించుకున్నారు డబ్బులు కట్టించుకున్న తర్వాత వాళ్ళని తీసేశారని ఆరోపిస్తున్నారు సరే దానికన్నా ముందు మరొక వ్యక్తి ఉన్నారు ఏంటి సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత ఈ సంస్థ చాలా ఎదుగుకి వెళ్ళిపోతుంది ఓ ఇంద్రుడు చంద్రుడిలాగా మాట్లాడుతున్నాడు అతను చాలా పైకి లేపేస్తున్నాడు మనల్ని నాతో పాటు మీరు కూడా వస్తే సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అలగనిసి స్టీల్ ప్లాంట్లో అప్పారావు గారు అలగనిసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లా కూడా చేశారు ఇతను రిటైర్ అయిపోయారు ఇతన్ని కూడా నేను తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత రండి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు కానీ లేకపోతే ఏదో అలగనంటే అతను అక్కడ అప్పారావు గారిని చూసి ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి అన్న ఉద్దేశంతో ఇతనితో మాట్లాడించి ఇతనితోనే నాతో కూడా రెండు మూడు కార్యక్రమాలు చేయించి లాస్ట్కి మా అందరినీ కూడా పక్కన పెట్టేయడానికి కారణం ఏంటి చెప్పండి చెప్పలేదు ఆ వేళ ఫోన్ చేసాడు ఆ వాళ్ళ నుంచి కూడా ఫోన్ బంద్ ఇప్పుడు వచ్చి ఏ కార్యక్రమం కానీ ఏది చేస్తున్నట్టు కానీ మాకు ఏం తెలియదు అనమాట అందుకని మా అప్పారగారు కూడా ఆ వేళ మాట్లాడారు అప్పుడు మీతో పాటు మీడియాతో మాట్లాడారు అతని అనుభవం కూడా అతను చెప్తారు సార్ అప్పారావు గారు మీరు చదువుకున్న వ్యక్తి స్థానికంగా వైజాగ్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు మా అందరికీ తెలుసు స్టీల్ ప్లాంట్లో పనిచేశారు రిటైర్డ్ అయ్యారు మీరు ఎలా శ్రీపతి అనే వ్యక్తి మాటలు నమ్మాల్సి వచ్చింది అసలు ఆ ట్రస్ట్లో ఏం జరిగింది యాక్చువల్గా శ్రీపతి సేవా ట్రస్ట్ గురించి నాకేం తెలియదండి ఈ వెంకటరమణ గారు నాకు ఒక రిలేషన్ కూడా అవుతారు ఫ్రెండ్ ఇక్కడ టెంపుల్లో మేము కలిసి యాక్టివిటీస్ చేస్తున్నాం ఆ సందర్భంగా ఈయన నాకు పదే పదే శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ భద్రాచలం వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఆ కార్యక్రమాలు చాలా బాగుంటాయి చాలా పెద్ద ట్రస్టు దేశవ్యాప్తంగా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తున్నారు సో మీరు కూడా వస్తే ఒకసారి ఈ కార్యక్రమాలు ఒకసారి చూడండి ఆ తర్వాత మీరు కూడా జాయిన్ అవుతే బాగుంటుందని ఆయన నాకు చెప్తుంటే నేను పెద్దగా నేను పట్టించుకోలేదు ఆయన పదే పదే నాకు చెప్పి ప్రెస్ చేయగాన ఒకసారి ఎప్పుడో భద్రాచలంలో మార్చిలో కార్యక్రమం ఉన్నది రమ్మంటే సర్లే అని చెప్పేసి ఈయన మాట కాదనలేక నేను వెళ్ళాను యాక్చువల్గా నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ ఆయన తా తీరు ఆ మిస్సెస్ అక్కడ కార్యక్రమాలు చేసే విధానం నాకు నిజంగా ఇంప్రెస్ అయ్యాయి ఇది చాలా బాగా ఉంటుంది చాలా బాగా సక్సెస్ అయ్యేటట్టు ఉందని నా మనసులో కలిగింది మేము కూడా మా చేతనంత మట్టుకు అక్కడ మేము సహాయ సహకారాలు అందించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ఎంతో కృషి చేస్తాం ఆ రోజు మీరు కూడా ఉన్నారు మీరు కూడా మా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ రోజు సో ఆ విధంగా ఆయన మీద మంచి ఇంప్రెషన్ అయితే ఆ రోజు అయితే కలిగింది కానీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము మరుసటి రోజు హేమలత గారు పరిచయం అప్పటి వరకు నాకు హేమలత గారు తెలియదు హేమలత గారు ఈయనకి రిలేషన్ అవుతారు మన వెంకటరావు గారికి ఇలా మా వాళ్ళే అని చెప్పి అసలు నేను కూడా ఆవిడ ద్వారా వెళ్ళానని చెప్పడం ఈయన జరిగింది సో ఆ రోజు నాకు ఆవిడ బాగా పరిచయం అయ్యారు అప్పటి నుంచి కూడా ఈయన నాకు రిలేషన్ అయితే మరి ఆవిడ కూడా మాకు రిలేషన్ అవుతారని నేను భావించుకొని ఆవిడ మాటలు నమ్మి ఆవిడే ఆ రోజు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కార్యక్రమాలు మీరేదో ఇంప్రెస్ అవుతున్నారు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా ఆవిడ నాకు సూసాయిగా చెప్పడం జరిగింది సర్లే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కదా దానికేమనుకోని చెప్పేసి వచ్చేసాం వచ్చేసిన తర్వాత శ్రీపతి గారు మేము ఇక్కడ మా షిరిడి సాయి టెంపుల్లో
వార్షికోత్సవం జరిపిస్తున్నాం. ఆ సందర్భంగా మన బ్యానర్తో చిన్న కార్యక్రమం మేము సొంతంగా నిర్వహించి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఏముంది చెప్పండి చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన సూచనల మేరకు ఆయన బ్యానర్ కూడా అదేనా ఆయనే సజెస్ట్ చేశారు. మేము ప్రింటింగ్ చేసి ఇదే ప్లేస్లో బ్యానర్ కట్టి చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేసి ఆ రోజు మా మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టడం జరిగింది. ఆ న్యూస్ కూడా మేము వీడియో కవరేజ్ చేసి ఆయనకు పంపించడం కూడా జరిగింది. ఆయన చాలా అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏంటంటున్నారంటే యాక్చువల్గా ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ప్రతి వ్యక్తి మీదనా. డౌట్ అంటే మనిషి మీద నమ్మకం లేదు ఆయనకి, మనిషి మీద నమ్మకం లేదు. మీరు కార్యక్రమం చేశారంటే మీరు బాగా డబ్బులు డొనేషన్ చేసే ఉంటారేమో అని ఇంత ఎక్స్ప్రెస్ చేశాడంట. మజ్జిగ ప్యాకెట్లు పంచినందుకే స్పాన్సరర్లు వచ్చేసారు, మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని ఆయన అనుకున్నారు. ఆయన అనుకుని ఆయన ఎంతో మేమేదో ఇక్కడ కలెక్షన్స్ చేసేసి ఆయనకి ఆయనకి ఇవ్వకుండా ఆయన అకౌంట్లో వేయకుండా మేమేదో ఇక్కడ మేము చేసేసుకున్నాం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన కొంచెంగా డిఫరెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి సర్లే అని చెప్పేసి మేము ఆ రోజు కార్యక్రమంలో మీడియాలో నేనేం చెప్పానంటే మాకు ఆయన యాక్చువల్గా అంటే భద్రాచలంలో వాగ్దానం చేసాం. మేము ఇంట్రెస్ట్ చూపించిన కారణం అంటే మా బాబా టెంపుల్కి మేము అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారం చేస్తున్నామండి చెప్తే, ప్రతి గురువారం కాదండి నిత్యాన్నదానం చేసేటట్టుగా నేను మీకు ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు ఆయన. దానికి మేము చాలా ఇంప్రెస్ అయ్యి మెయిన్ అది మీకు నిత్యం అన్నదాన కార్యక్రమానికి నేను ఏర్పాటు చేస్తాను, ఒక ఫండ్ క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చే అమౌంట్తో మీకు నిత్యం 400-500 మందికి మీరు పెట్టుకునేటట్టు నేను ఏర్పాటు చేస్తానని చెప్పగానే మేము చాలా ఆశించాం, ఒక మంచి కార్యక్రమం మన ద్వారా అవుతుందని మేము అనుకున్నాం. కానీ అవన్నీ మాయ మాటలు అవన్నీ చెప్పింది. తర్వాత ఆయన ఏమన్నాడంటే నేను ఆ వార్షికోత్సవం సందర్భంగా ఆ రోజు ఆ స్పీచ్లో ఇలాగ అన్నారని చెప్తే ఆయన వెంటనే నాకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసి మేము ఎప్పుడు మీతో అలా చెప్పలేదే, మీరు ఎందుకు అలా చెప్పారు కార్యక్రమంలో అని చెప్పేసి అన్నది. ఇంకా ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం లేక ఓకేలేండి అయితే మీరు చెప్పలేదు కదా ఓకే. ఆ రోజు నుంచి వాళ్ళు ట్రాక్ మంచిది కాదు, కరెక్ట్ పర్సన్స్ కాదని మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత హేమలత గారు కూడా ఆవిడ సఫర్ అయిన విధానం చెప్పింది, ఆవిడని ఎలా మోసగించారని చెప్పింది. ఈయన మధ్యలో పెట్టి కేఏ పాలైన వ్యక్తి ద్వారా ఏదో సీట్ ఇప్పిస్తాను ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తామని చెప్పి ఆవిడ దగ్గర కూడా 10 లక్షలు తీసుకున్నారని ఈవిడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఊరు వాళ్ళకి సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలను కూడా మాన్పించి సర్వీస్లో మీరు పెట్టిస్తే వాళ్ళకి మంచి బెనిఫిట్ చూపిస్తామని ఆశ చూపించడం జరిగింది. వాళ్ళు ఉన్న ఉద్యోగాలని పాపం వదిలేసుకొని దానికి సంస్థలో జాయిన్ అవ్వడానికి మనిషి 20,000-30,000 డొనేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈవిడ ద్వారా 140,000 కట్టారని కూడా ఆవిడ మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి నాకు సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకసారి సలాది వెంకటరమణ గారి చేత కూడా మాట్లాడించాను ఆయనతో, ఇలాగ ఆవిడ బాధపడుతుంటే 140,000 కంటే వాళ్ళు డొనేషన్ రూపంలో ఇచ్చారు కానీ మాకు ఏ విధమైన హెల్ప్ చేయడానికి రిటర్న్ పే చేస్తాను హామీ మీద ఇవ్వలేదన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆయన మీద మాకు నమ్మకం పోయింది. వెంటనే మేము డిసైడ్ అయ్యి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి ఆ లెటర్ ఈ మధ్య రీసెంట్గా 4-5 రోజుల క్రితమే మేము ఆయనకి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. మేము అందరం ఈ సంస్థ నుంచి తప్పుకుంటున్నాం, మీ సంస్థ కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. తర్వాత కూడా మీ యాక్టివిటీస్ కూడా మాకేమో ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. మీరు స్థాపించారు మెయిన్ మెంబర్ కనీసం స్టేట్ వైజ్ దీనికైనా కన్వీనర్కైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కదా, ఏ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో. ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా డైరెక్టర్ లెవెల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అట్లీస్ట్ మెంబర్స్కి వదిలేయండి. ఆ హేమలత గారికి చెప్పాలి, వెంకటరమణ గారికి చెప్పాలి, ఇంత ఇంత కలెక్షన్ అవుతుంది, ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం మా అని మాకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం లేదు. అవును, దాని మీద ఆయనతో మాకు నమ్మకం లేదు, అందరం కూడా ఆ సంస్థ నుంచి వైదొలుగుతున్నామని క్లియర్గా లెటర్ రాసి సంతకాలు పెట్టి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఆయనకి మేము రిప్లై కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాట్సాప్లో కూడా ఆ లెటర్ కాపీ మేము ఆయనకి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం కూడా ఇవాళ రేపట్లో. ఇది ఆ సంస్థకి మాకు ఏ విధమైన సంబంధం లేదని మేము ఇది మీ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. సార్ చివరిగా చెప్పండి, సమాజంలో ట్రస్టులు ఫౌండేషన్లు అంటేనే చాలా చెడ్డ పేరు ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇలాంటి శ్రీపతి లాంటి వాళ్ళు వచ్చి ఇలా ట్రస్టులు పెట్టి మీలాంటి వాళ్ళని మోసం చేసి జనాలను మోసం చేస్తూ ఉన్నారు, అసలు జనాలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇంతకీ మీరు? నేను యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఇలాంటి సంస్థలు ఫ్రాడ్ అని తెలిసి కూడా మేమేంటంటే ఆయన సత్యసాయి సేవా ట్రస్ట్లో సర్వీస్ చేశారని ఈయన ద్వారా నేను విన్నాను. యాక్చువల్గా నేను సత్యసాయి బాగా డివోటీని, మా అమ్మాయిని కూడా ఆ ఊరే ఇచ్చాం, పుట్టపర్తి ఇచ్చాం. ఆ విధంగా
వాళ్ళ రిలయబిలిటీ ఎలా ఉంటుందో సత్యసాయి సేవా ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడూ కూడా మోసం చేయరండి. ఉంటే పద్ధతిగా పనిచేస్తారు, సిన్సియర్గా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు, ఇలాంటి మోసపూరితమైన చర్యలకు పాల్పడరు. ఆ విధంగా నమ్మేవాడిని ఆయన, చాలా సర్వీస్ చేశాడని చెప్పేసి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టీ సభ్యుడిగా కూడా చేశాడని మేము విన్నాం. అంతేకాకుండా ఆయన మాకు ఏంటి ఆశలు ఏంటంటే, మిమ్మల్ని గ్రూపులు గ్రూపులుగా షిరిడి పంపిస్తాం, గ్రూపులు గ్రూపులుగా తిరుపతి పంపిస్తాం, గ్రూపులు గ్రూపులుగా పుట్టపర్తి పంపిస్తాం, మీకు అందరికీ మంచి సేవాభాగ్యం లభించే ఏర్పాటు చేస్తాం. ఆయన ఎంతోమందికి ఆశలు చూపించారండి. ఈవెన్ హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులు కూడా పాపం అదే ఆశతో వచ్చారండి. వాళ్ళు కూడా ఆ రోజు ఈ చెప్పే మాటలు కూడా విని బయకి చెప్పలేకపోయారు, కానీ వాళ్ళు కూడా లోపల లోపల బాధ వ్యక్తం చేశారండి వాళ్ళు కూడా. సో ఏంటంటే మాది ఇలా జరిగితే ఆ నెల్లూరులో ఆవిడ ద్వారా ఎవరైనా పేరేంటి ఆవిడ పద్మజ గారు కూడా ఆవిడ మంచి కార్యక్రమం చేస్తే ఆవిడ దగ్గర కూడా కొంత అమౌంట్ తీసుకున్నారని చెప్పేసి మాకు తెలిసింది. సో ఆవిడని కూడా ట్రస్ట్ నుంచి సైడ్ చేసి ఆవిడకి కూడా ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం లేదు. ఈ విధంగా ఆయన మోసపూరితమైన ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అది నమ్మదగిన సంస్థ కాదని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అందుకే ఆ సంస్థ నుంచి మేము వైదొలుగుతూ ఆయనకి లెటర్ పంపించడం జరిగింది. అయితే నా పక్కన కొంతమందిని చూస్తూ ఉన్నారు, యువకులు ఉన్నారు, ఇంకొంతమంది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేక వెనక ఉండిపోతూ ఉన్నారు. అయితే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళను కూడా మీకు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపిస్తాము, మీకంతా మేము చూసుకుంటామని చెప్పి శ్రీపతి అనే వ్యక్తి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటన్నా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, అసలు ఈ ట్రస్ట్ గురించి మీకేమైనా తెలుసా? మేమేదో ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్న అమలత్ గారు తెలుసు మాకు, మీకేదో ట్రస్ట్లో స్టార్ట్ చేస్తున్నారు, మంచిదే మనకి సేవా కార్యక్రమం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి జాబ్ రిజైన్ చేసి వాటి కోసం తిరిగి పనులు మానుకొని రిజైన్ చేసి అతను తీరాచి డబ్బులు అడుగుతున్నాను. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మేము ఉన్నాం, మేము ఉంటే తీరా చూస్తే మా పేర్లు తీస్తాం, మీకు ఏ సంబంధం అనేది లేదు. ఇప్పుడు దాకా ఆ కార్యక్రమాలు అన్నీ గాలి మాటలు, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం, గాలిలో మెల్ల కట్టేస్తాం, మీ కార్లు కూడా తిరుగుతారు, ఏమీ లేదు. డబ్బులు కట్టించుకున్నారా, డబ్బులకు సమాధానం లేదు. ఇప్పుడు దాకా సేవా కార్యక్రమాలు ఏమీ లేదు, అసలు ఏది లేదు. అయితే దానికి నేషనల్ సేవా ట్రస్ట్ అని పేరు పెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ నుంచి చాలామంది యువకుల్ని చేర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మీరే చెప్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ట్రస్ట్ని నమ్మొచ్చా? ట్రస్ట్ని నమ్మకూడదు, మేమే కాదు ఇలా చాలామంది మోసపోతున్నారు. మాతో పాటు చాలామంది వచ్చారు, నేను ఒక్కరిని చెప్పగలుగుతున్నాను, కానీ నాతో పాటు చాలామంది వచ్చి మాట్లాడలేక ఇదవ్వలేక పాపం పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఉపాధి కల్పిస్తామని వచ్చి ఉపాధి లేక ఉన్న ఉపాధి మానుకొని రిజైన్ చేసి ఏటు కాకుండా అయిపోయారు. నాలా చాలామంది అలా మోసపోకండి అనేసి నా బాధ. మీకు ఆ ట్రస్ట్కి అసలు ఏం సంబంధం? మీ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా ట్రస్ట్ వాళ్ళు? తీసుకున్నారండి, మేము 2009లో జాయిన్ అయ్యాము. 2009లోనే హేమలత గారు మేము ట్రస్ట్ పెడుతున్నామండి, మీరు జాయిన్ అవుతే బాగుంటుంది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మనం సేవ చేయడానికి అవుతుందని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు సేవ అంతా ఇంట్రెస్ట్ మీద మేము దిగాము. దిగిన తర్వాత ఈరోజు చూసే ఉంటారు గురుపవన్ రోజు మేము చేసిన సేవ, అలాగే మాకు ఇంట్రెస్ట్ ఉండి దిగడం జరిగింది. జరిగిన తర్వాత 2009లో దిగిన తర్వాత భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం వెళ్ళి అక్కడ చాలామందిని ఇంటర్వ్యూ మాకు పరిచయం చేశారు. పరిచయం చేసి మనం దేని కాన్సెప్ట్ మీద ట్రస్ట్ పెడదామన్నారు అనుకున్నాము, అవన్నీ మనం మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాము. తిరిగి వచ్చిన తర్వాత అలాగా 2009లో మనం దిగి మార్చి వరకు కూడా మేము రిలేషన్షిప్ కొనసాగుతూ ఉన్నదండి. రిలేషన్షిప్ కొనసాగుతూ ఉండే రిలేషన్షిప్ వాళ్ళు ఎక్కడ రమ్మంటే మేము విజయవాడ రమ్మంటే విజయవాడ వెళ్ళే వాళ్ళమి, ప్రెస్ ప్రింటింగ్ మెస్లో పనిచేయమంటే పనిచేసే వాళ్ళమి. మా చేతుల మీద అంత వర్క్ అయింది. వర్క్ అయిన తర్వాత తీరామోస దగ్గరికి వచ్చిన తర్వాత మొన్న మార్చిలోనేమో మాకు ఫోన్స్ ఆన్సర్ చేయడం మానేసారు. సడన్గా జరిగింది ఏంటనేది మాకు అర్థం కాలేదు. తర్వాత మేము ఎంక్వైరీ చేసింది ఏంటంటే, మేము ప్రింటింగ్ అతనికి మాకేదో రిలేషన్షిప్ ఉన్నట్టుగా, అది బయట వాళ్ళు చెప్తున్నట్టుగా మాకు తెలిసింది. మీరు స్వాతి గారికి మళ్ళీ శ్రీపతి గారికి మళ్ళీ చెప్తున్నాను, అది కానీ ప్రూఫ్ చేయకపోతే మాత్రం మేము లీగల్గా వెళ్తాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మా పైన తప్పుడు అభిప్రాయం పడడం చాలా తప్పు, అది కానీ క్లారిఫికేషన్ కానీ చేయకపోతే మాత్రం మేము మళ్ళీ చెప్తున్నాను, అది ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేయకపోతే మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. మా అమౌంట్ మాకు తిరిగ్గా ఇవ్వకపోతే మాత్రం శ్రీపతి గారికి మాత్రం లీగల్గా వెళ్ళవలసి ఉంటుందండి. ఇలాగే మాతో జాబ్ మా 2 ఇయర్స్ నుంచి మమ్మల్ని జాబ్ మానిపించేశారు. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాము, మాకు పిల్లలు ఉన్నారు, 2 ఇయర్స్ నుంచి కూడా జాబ్స్ లేవు. అతను చెప్పిన అభిప్రాయం ప్రకారం అతను ఏదో మాకు మంచి చేసేస్తాడని దిగాం, కానీ ఇంత మాకు ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. ఇంకా చాలా మంచి అయితే డబ్బులు కట్టమని చెప్పారు,
మేము కట్టిలా ఉంటే మేము మోసపోదాము, మేము అందరం వాళ్ళ కాడ తప్పుడి మనుషులంగా కనపడే వాళ్ళమే. అందుచేత అతను పెట్టే ట్రస్ట్ అయితే మాత్రం మంచి దారిలో వెళ్తుందని మేము చెప్పట్లేదు. అది మంచి దారిలో కూడా వెళ్ళదు. అతను ప్రతి ఒక్కరిని కూడా అనుమానాస్పదంగా చూస్తాడు, ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉండదు. అతను చేసే యాక్టివిటీస్ కూడా మంచివి కావు. అందువల్ల మేము ట్రస్ట్ నుంచి మానేద్దామని డిసైడ్ అయ్యాము. అందుచేత రిజైన్ పంపించాము. రిజైన్ పంపించి రీసెంట్గా మేము కొత్తగా ట్రస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఈరోజు మంచి రోజు అని చెప్పి గురిపౌర్ణమి రోజు సాయిబాబాకి సేవకు వచ్చాము. దీని ద్వారా మళ్ళీ చెప్తున్నాము, శ్రీపతి ట్రస్ట్ నుంచి మేము తొలగిపోతున్నాము, మేమైతే అందులో ఉండట్లేదు. అతను చేసే యాక్టివిటీస్కి మాకు ఏ సంబంధము లేదు. మా డబ్బులు మాత్రం మాకు తిరిగి ఇవ్వకపోతే మాత్రం లీగల్గా వెళ్తాము. అది రైట్. ఇది ఓవరాల్గా వీలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక ఎవరైతే సేవా కార్యక్రమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని ఎంచుకొని ఈ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళకి అపోహలు కలిగించి మిమ్మల్ని తిరుపతి పంపిస్తాము, మిమ్మల్ని షిరిడీ పంపిస్తాము, లేకపోతే ప్రముఖ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేశంలో అక్కడికి మిమ్మల్ని సేవకు పంపిస్తాము, మీకు కావాల్సినవన్నీ మేమే సమకూరుస్తామని చెప్పి వీళ్ళకి మాయమాటలు చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మెంబర్షిప్ల పేరుతో తర్వాత వీళ్ళ ఫోన్లు ఎత్తడమే మానేశారని చెప్పి వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో గనక ఈ శ్రీపతి అనే వ్యక్తి శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ అధినేతగా ఉన్నారు, చైర్మన్గా ఉన్నారు, వీళ్ళ మీద వీళ్ళని ఎందుకు తీసేశారు, వీళ్ళ దగ్గర కట్టించుకున్న డబ్బులు కనుక తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమని చెప్పి వైజాగ్లో ఉన్న శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ బాధితులు ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ చైర్మన్గా ఉన్న శ్రీపతి స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, వైజాగ్ నుంచి.